మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సజీవుడు పునరుత్థానుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయులారా మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం నిన్ను బలపరచును గాక, బ్రతికించును గాక, స్థిరపరచును గాక, పురికొల్పును గాక, నీకు జీవాన్ని ఇచ్చును గాక. ప్రభు, ఈ దినం నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్న సమయం ఇది. ఈ వాక్యం నీ కోసమే, ఈ వాక్యం మరొకసారి చెప్తున్నా నీ కోసమే. ఈ వాక్యం నిన్ను బలపరచడానికి ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించగా ఈ వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా ఎత్తుకొని నీ ముందుకు వచ్చాను. ఈ వాక్యం మరొకసారి చెప్తున్నా నీ కోసమే. చివరి వరకు ఈ వాక్యాన్ని వీక్షించండి, చూడండి ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు మన అంశం నీ దోనెను నింపే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీ దోనెను నింపే దేవుడు, దేవునికి స్తోత్రం. నీ దోనె పెను తుఫానుల మధ్యలో ఉన్నా, నీ దోనె శ్రమల మధ్యలో ఉన్నా, నీ దోనె ఒక ఆశీర్వాదకరమైన దోనె, నీ దోనె దీవెనకరమైన దోనె, నీ దోనె మేలుకరమైన దోనె. ఈ రోజున నీ జీవితం అనే దోనెను నింపడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు నీ దోనెలో ఉన్నాడని మర్చిపోకు. పెను తుఫానుల మధ్యలో నీ దోనె నడుస్తుంది, సమస్యల మధ్యలో నీ దోనె నడుస్తుంది, అలల కెరటాల మధ్యలో నీ దోనె సాగిపోతుంది. నీ దోనె మీదకి ఎన్ని పెను తుఫానులు రేగినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నీ దోనె ముందుకు కొనసాగును గాక. ప్రైజ్ ద లార్డ్. లూకాస్ వార్త 5:1-10 వరకు మనం చూస్తే, రెండు దోనెలు చూచినాడు. రెండు దోనెలు సరస్సున ఉన్నాయి. పేతురు దోనెను చూచిన యేసయ్య. ఫస్ట్ పాయింట్, రెండు దోనెలు, ఒక శరీర సంబంధమైన దోనె, ఒకటి ఆత్మ సంబంధమైన దోనె. సహోదరి సహోదరుడా, యేసు పేతురు దోనెను చూచుట, పేతురు దోనెను చూచినాడు. నా యేసయ్య, ఆయన నీ దోనెనే కాదు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ మనసును చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ పోరాటాన్ని చూస్తాడు, నీ కన్నీళ్లను చూస్తాడు, నీ శ్రమను చూస్తాడు, నీ నిందలను చూస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో నీ పరిస్థితిని చూచే దేవుడాయన. యేసు వారి విశ్వాసమును చూచి అనున్నది. యేసు వారు మిక్కిలి కష్టపడుతుండగా చూచి అనున్నది. యేసు వారి హృదయాన్ని ఎరిగి చూచి అనున్నది. ఈరోజు నీ యొక్క స్థితిని ప్రభు చూస్తున్నాడు. నువ్వెందుకు నలిగిపోతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు? నీ దోనె అనే జీవితాన్ని యేసు చూస్తున్నాడు. నీ దోనె దీవెనకరమైనదని మరిచిపోతున్నావు. ఒకటి, పేతురు దోనెను చూచిన యేసయ్య. దేవునికి స్తోత్రం. లూకాస్ వార్త 5:1-10 వరకు చూస్తే, పేతురు దోనెను చూచిన యేసయ్య. రెండోది, పేతురు దోనెలోనికి ఎక్కి. అంటే రెండోదిగా దోనెలో స్థలమును సంపాదించుకున్నాడు. నీ దోనెలోనికి యేసు ప్రభును పిలుస్తావా? పేతురు దోనెలోనికి యేసును పిలిచెను. దోనెలో యేసుకు స్థలం ఇచ్చినాడు. దోనెలో యేసు ప్రభు కూర్చున్నాడు. చూడడమే కాదు, రెండోది ఆ దోనెలోనికి వెళ్లి కూర్చున్నాడు. నీ దోనె అనే కుటుంబంలో నా యేసయ్యకు స్థలం ఇస్తే నీ దోనెను ముందుకు నడిపిస్తాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ దోనెను ముందుకు నడిపించే దేవుడు నా యేసయ్య. రెండోది, దోనెలో స్థలము పేతురు ఇవ్వగా ఆ దోనెలో కూర్చున్నాడు. నీ దోనెలో యేసు ప్రభు ఉన్నాడా? ఆలోచించు, పేతురు దోనెలో యేసు ప్రభు కూర్చున్నాడు, చూచినాడు, రెండు దోనెలో కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీతో కూర్చునేవాడు, నీతో సహవాసం చేసేవాడు, నీతో నడిచేవాడు, నీతో కదిలేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ ప్రక్కకుండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నీ దోనెలో యేసు ప్రభు లేడని బాధపడుతున్నావా? నీ దోనె అలల చేత, కెరటాల చేత కొట్టబడుతుందని నలిగిపోతున్నావా? నీ దోనె నిరాకారంగా ఉంది, అప్పులతో ఉంది, సమస్యలతో ఉంది అని కృంగిపోతున్నావా? నీ దోనెలో యేసయ్యకు స్థలం ఇవ్వు. యేసయ్యకు స్థలం ఇస్తే ఆ దోనెను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శతాధిపతి ఇంట్లో యేసయ్యకు స్థలం ఇచ్చినారు.
జక్కయ్య ఇంట్లో యేసయ్యకు స్థలం ఇచ్చినాడు. మార్తా మరియా అనే ఇంట్లో యేసయ్యకు స్థలం ఇచ్చినారు. సిమోను కుష్ఠరోగి అయిన ఒక వ్యక్తి ఇంట్లో యేసయ్యకు స్థలం ఇచ్చినారు. ఈ రోజు నా ఆత్మీయులారా, మీ దోనెలో, మీ హృదయంలో, నీ మనసులో, నీ కుటుంబంలో నా యేసయ్యకు కొంచెం స్థలం ఇవ్వు. ఆయన తలుపు నొద్ద నుండి తట్టుతున్నాడు నీ ఇంటికి రావడానికి, నీ మనసులోనికి, నీ హృదయంలోనికి రావడానికి. రెండోది పేతురు దోనెలో స్థలము. ఒకటి దోనెను చూచినాడు, రెండోది ఆ దోనెలో కూర్చున్నాడు, మూడోది పరిచర్య కొరకు వాడబడిన దోనె. ఆ దోనెను పరిచర్య కోసం వాడినాడు. ఆ యొక్క సముద్ర తీరాన విస్తారమైన ప్రజలుంటే ఆ దోనెలో కూర్చొని సువార్త ప్రకటించినాడు. నీ దోనె అనే జీవితం యేసు ప్రభు సువార్తకు పనికొస్తుందా? నీ దోనె అనే కుటుంబం యేసు ప్రభుకు పనికొస్తుందా? నువ్వందరికి ఉపయోగపడుతున్నావు గాని దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవుని సేవలో ఉపయోగపడుతున్నావా? పాడడానికి ఉపయోగపడు, ప్రార్థించడానికి ఉపయోగపడు, సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగపడు. ఆత్మీయులారా, మీరు దేవుని కోసం ఉపయోగపడాలని ప్రభు ఆత్మ నీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు ప్రభు కోసం ఉపయోగపడే వ్యక్తిగా నిలబడుదువుగాక. నీకిచ్చిన తలంతులను పాతిపెట్టి, నీకిచ్చిన కృపావరాలను పాతిపెట్టి, నీకిచ్చిన అభిషేకాన్ని మర్చిపోయి నువ్వెందుకు ఉపయోగపడలేని స్థితిలో ఉంటున్నావు? ఈ రోజున ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, నిన్ను దేవుడు ఉపయోగించుకునే సమయం ఆసన్నమైంది. ఈ సంవత్సరం బహుబలముగా దేవుని కోసము ఉపయోగపడుదువుగాక, పనికొచ్చుదువుగాక, ప్రకటించుదువుగాక. మూడోది పరిచర్యకు ఉపయోగపడ్డ దోనె. చూచిన దోనె, కూర్చున్న దోనె, ఉపయోగపడ్డ దోనె. ప్రైజ్ ది లార్డ్. నాలుగోది ఆ దోనెను లోతుకు నడిపించినారు. ఇంకా ఒడ్డుకే ఉన్నావా? ఓ అభిమానిగా బ్రతుకుతున్నావా? ఆత్మీయునిగా బ్రతుకుతున్నావా? ఆచారాలతో బ్రతుకుతున్నావా? అలవాట్లతో బ్రతుకుతున్నావా? ఆత్మలో మండుతూ బ్రతుకుతున్నావా? ఎలాగుంది నీ స్థితి? లోతుకు నీ దోనె వెళుతుందా? చిల్లమండల లోతులో ఉన్నావా? మోకాళ్ళ లోతులో ఉన్నావా? మొలలోతులో ఉన్నావా? దాటలేనంత లోతులోనికి వెళ్ళు సహోదరి, సహోదరుడా. నీవు దాటలేనంత లోతైన అనుభవంలోనికి నీ దోనె వెళ్ళాలి. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, పేతురుతో చెప్తా, నీ దోనెను లోతుకు నడిపించమన్నాడు. లోతులోనికి వెళ్ళి ఆ లోతైన అనుభవాలతో నీ హృదయాన్ని నింపుకో. ఎక్కడుంది నీ దోనె? లోకం అనే ఆచారాలతో కట్టబడ్డదా? ఒడ్డుకే ఉందా నీ దోనె? ఈ రోజున నా ఆత్మీయ సహోదరి, ఆత్మీయ సహోదరుడా, నీ దోనెను లోతుకు నడుపుమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నడుపుతావా లోతుకు? యేసయ్యా, నా దోనెను లోతుకు నడుపయ్యా. నీ దోనెను ఈ సంవత్సరం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. ఐదో విషయం, దోనెను లోతుకు నడపడమే కాదు, దోనె మునుగునంతగా విస్తారమైన చేపలను పట్టుకున్నారు. అంటే ఐదోది నిండారుగా చేపలతో నింపబడ్డ దోనె. దోనె అంచుల వరకు నింపబడ్డది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిండారుగా దోనెలన్నీ ఆ దోనె నింపబడ్డది. యేసు ప్రభు ఉన్న దోనె నింపబడ్డ దోనె. ఈ రోజున ఖాళీ దోనెతో ఉన్నావా? ఖాళీ హృదయముతో ఉన్నావా? ఖాళీగా ఉన్నావా? నీవు యేసయ్య కూర్చున్న దోనె విస్తారమైన చేపలతో నింపబడ్డది. ఈరోజు సహోదరి, సహోదరుడా, నీ దోనె అప్పుల సమస్యలతో ఉన్నది, నీ దోనె అనారోగ్య సమస్యతో ఉన్నది, నీ దోనెలో సమస్యలు, చిక్కులు, చికాకులు, పోరాటాలు, కోర్టు కేసులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ దోనె ఉంది. ఈరోజు నీ దోనెను ఆశీర్వాదాలతో ప్రభు నింపడానికి ఇష్టపడుతున్నాడు. నిండారుగా దోనె నింపబడ్డది. ప్రైజ్ ది లార్డ్. నింపబడిన దోనె, చూచిన దోనె,
కూర్చున్నతోనే ఉపయోగపడ్డతోనే లోతుకు నడిపించినతోనే నింపబడినతోనే దేవునికి స్తోత్రం. ఆ దోని అంచుల వరకు నింపినారు. అయితే సజ్ఞలు చేస్తున్నారు, ప్రక్క దోనెలను పిలుస్తున్నారు, ప్రక్క దోనెలను రమ్మంటున్నారు. నీ దోనె నింపబడమే కాదు సహోదరుడా సహోదరి, ప్రక్కకున్న దోనెలు నింపబడాలి. నీవు వాక్యంతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, బలముతో నింపబడాలి, కృపతో నింపబడాలి. నీ ప్రక్కకున్న ఖాళీ దోనెలు కూడా రక్షణతో నింపబడాలి. నీ ప్రక్కకున్న దోనెలు ఖాళీగా ఉన్నాయి, ఆ ఖాళీ దోనెలను నింపే బాధ్యత నీదే. ఆ ఖాళీ దోనెలను యేసు ప్రభు దగ్గరికి నడిపించే బాధ్యత నీదే. ఆ ప్రక్కకున్న ఖాళీ దోనెలను పిలిచి ఆ దోనెలను కూడా నింపినారు. ప్రైజ్ ద లార్డ్. అనగా ఐదోది నింపబడ్డ దోనె, ఆరోది ప్రక్క దోనెలను నింపుట. ఆ ప్రక్కకున్న దోనెలు కూడా నింపబడుతున్నాయి. సహోదరి, ఈ రోజున నీవు నింపబడు శక్తితో బలముతో ఆత్మతో. ప్రక్క వారు కూడా నింపబడాలి. ప్రక్కకున్న దోనెలు కూడా నిండిపోయినాయి. అప్పుడు పదవ వచనం అంటారు, ఆ దోనెలు అద్దరికి వెళ్ళెను, గమ్యానికి వెళ్లిన దోనె. ఒకవేళ నీ దోనె సమస్యల మధ్యలో చిక్కుకుందా? నీ దోనెను నడిపేవాడు నీతో ఉన్నాడు. ఆయన దోనెలో నిద్రించుచున్నట్టుగానే ఉంది గాని బోధకుడా మేము నశించిపోతున్నామంటే మరో సందర్భంలో ఆ బోధకుడు లేచి గాలిని తుఫాను గద్దించి అణచివేసి అలల కెరటాల మధ్యలో ఆ దోనెను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ రోజున ప్రియమైన సహోదరుడా, నీ దోనె కొట్టబడుతూ అలల మధ్యలో గెంటబడుతున్నట్టుగా ఉందేమో. నీ సేవ, నీ పరిచర్య, నీ కుటుంబము, అయితే దోనెలో యేసు ప్రభు ఉన్నాడు. సర్వాధికారి, సర్వశక్తి గలవాడు, సర్వాంతర్యామి, సజీవుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు, నమ్మదగిన వాడు నీ దోనెలో ఉన్నాడు. నీ దోనె ఎన్నడూ మునిగిపోదు, నీ దోనె ఎన్నడూ కొట్టబడదు. అలాంటి మధ్య దోనెలో యేసు ప్రభుని గాలిని గద్దించి అలలను గద్దించి ఆ దోనెను సునాయాసంగా ముందుకు నడిపించినాడు. ఈరోజు ఆత్మీయుడా, నీ దోనెలో యేసయ్యకు కొంచెం స్థలం ఇవ్వు. యేసయ్య నీ దోనెలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయావు, ఏడుస్తున్నావు, నలిగిపోతున్నావు. అభివృద్ధి లేక, ఆత్మీయత లేక దేవుని యొక్క కృపను నీవు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఆయన దోనెలో కూర్చున్నాడు. ఆ దోనె అద్దరికి వెళుతుంది. ఈ రోజున నీ దోనెలో యేసు ప్రభు ఉన్నాడు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన నిన్ను ముందుకు నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు సహోదరుడా సహోదరి, నీ దోనె ఉపయోగపడుతుందా యేసు ప్రభు కోసం? నీ దోనెలో యేసయ్యకు స్థలం ఉందా? నీ దోనె లోతుకు నడిపించబడుతుందా? నీ దోనె ఒకవేళ కెరటాల మధ్యలో అలల మధ్యలో కొట్టుమిట్టాడుతుందా? నీ దోనెలో యేసు ప్రభు ఉన్నాడా? నీ దోనెలో సర్వశక్తి కలిగిన ప్రభు కూర్చున్న సంగతి మర్చిపోయి, కృంగిపోయి, నీరసించి, ఆలోచనలో ఉండి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతున్నావు. నీ ప్రక్కకున్న బోధకుని లేపు. ఆయన లేచినాడు, గాలిని గద్దించినాడు. సృష్టికర్తనే దోనెలో ఉన్నాడు. సర్వాధికారి దోనెలో ఉండి గద్దించి దోనెను సునాయాసంగా ముందుకు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. నీ చిన్ని దోనెలో, నీ చిన్ని కుటుంబంలో, నీ చిన్న మనసులో, నీ చిన్ని సంఘంలో యేసయ్య ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. ఆ విధంగా పేతురు దోనె ఉపయోగపడ్డట్టుగా నీ దోనె, అనగా నీ జీవితం, నా జీవితం ఉపయోగపడాలి. మిక్కిలి కష్టపడుతూ దోనె నడుపుతున్నారు గాని ఆ దోనెలో శక్తి కలిగిన ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. మన సొంత తెలివితో, సొంత జ్ఞానంతో, సొంత సిద్ధాంతాలతో, సొంత మాటలతో, లాజిక్లతో మన దోనెలు నడపలేమండి. అభిషేకంతో నడుపుదుముగాక, ప్రార్థనా శక్తితో నడుపుదుముగాక, వాక్యముతో నడుపుదుముగాక. భయపెట్టి నడపడం కాదు, పరిశుద్ధాత్మకు లోబడి మన దోనెలను నడిపించుకుందాం. ఆత్మదేవుడే నీ దోనెను, నా దోనెను నడిపించుగాక. నింపబడిన దోనె ఈరోజు మన టాపిక్.
నిండారుగా నింపబడి దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడానికి వందనాలు. నీవే ధోనిని చూచినావు, ధోనిలో కూర్చున్నావు, ధోనిని ఉపయోగించుకున్నావు, ధోనిని లోతుకు నడిపించినావు, ధోనిలను నింపినావు. మరికొన్ని ధోనిలు నింపబడ్డాయి, ధోనిలు గమ్యానికి వెళ్ళినాయి. ఆత్మీయ సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని కని పలుపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.